టీన్మార్ మల్లన్న. టీన్మార్ మల్లన్న కూడా రీసెంట్గా ఆయన అరెస్ట్ అయినప్పుడు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ మధ్యకాలంలోనే మళ్ళీ విమర్శలు వస్తున్నాయి కొన్ని బీజేపీకి, నేను మళ్ళీ బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళను, అది ఇంకా వెళ్తే చరిత్రే అని చెప్పేసి. సో దీన్ని ఏమంటారు? ఆయన రమ్మని ఎవడు అడిగాడని, ఆయన రమన్ బాబురా బాబు బాబురా అని. మీరే వెళ్ళి స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎంపీ అరవింద్ గారి ప్రధానంగా వారే వెళ్ళి వాళ్ళ ఇంటికి వాళ్ళ భార్యతో ఇప్పుడు మీకు బెయిల్ ఇప్పిస్తాం అది ఇప్పిస్తాం అని చెప్పేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. మానవత దృక్పథంతో ఒక పాలక పక్షం చేస్తున్న ఒక దుర్నీతి పాలనకి వ్యతిరేకంగా దానికోసం వెళ్ళాము, ఆదరించాము, వాళ్ళకి సహాయపడ్డాము, ఆ టైంలో నిలబడ్డాం, అండగా నిలబడ్డా తిరుమూర్తి. దాని అర్థం నువ్వు మా పార్టీకి రమ్మని మేము అడగడం కాదు, తనుగా వచ్చాడు, వస్తే ఓకే స్వీకరించావు, వచ్చిన తర్వాత తను ఏదో ఊహించుకున్నాడు, రాగానే తన నెత్తిని పెట్టుకుంటారు అనుకున్నాడు, లేకపోతే వండి సంజయ్ని పక్కన తీసేసి తన తన ముఖ్య అధ్యక్షుడు చేస్తాడు అనుకున్నాడు, ఏం ఊహించుకున్నాడో తెలియదు, వచ్చేసేసి ఏదో ఊహించేసుకుని నాయన నువ్వు పార్టీకి వచ్చే పార్టీలో వచ్చి పార్టీ లైన్లోకి రావాలి, లైన్లో ఉండాలి, దాన్ని బట్టి ఉంటుంది, కానీ నువ్వేదో ఊహించుకుని నేను వాళ్ళ తీసేసి నేను పెట్టవని ఇవన్నీ ఇలాంటివన్నీ ఉండవు. పార్టీ దూరం పెట్టలేదు, నేను ఇచ్చి నేనే బయటకు వచ్చినానంటే నేను టీన్మార్ మల్లన్న ఎంచుకున్న కొన్ని అంశాలు బీజేపీలో ఉండి నేను నెరవేర్చలేదని చెప్పేసి నేను బయటకు వచ్చానని చెప్పి తీర్మానం వల్ల అదే తను కోరుకున్న అంశాలు బీజేపీలో ఉండి నెరవేర్చే, తను పార్టీ తన వెనకాల నడవాలని కోరుకున్నాడు. పార్టీలోకి రాగానే తీర్మాన మళ్ళీ రాగానే తీర్మానం మళ్ళీ వెనకాల పార్టీ మొత్తం నిలబడద్దని, అది అతని పగటికల్లా అతని ఒక అజ్ఞానం అంతే. బీజేపీ లాంటి ఒక పార్టీ ఒక తీర్మాన మళ్ళీ దగ్గర వెనకాల ఎందుకు నుంచి ఉంటుంది? నువ్వు పార్టీ వెనకాల నుంచోవాలి, నువ్వు పార్టీలోకి వచ్చావు, నువ్వు పార్టీ వెనకాల నుంచి పార్టీతో మమేకమై ఆ తర్వాత నువ్వు నీ ప్రోగ్రామ్స్ నువ్వు రావడం నీ నెత్తిని పెట్టుకోవాలి, పార్టీని వెనకాల నుంచోవాలి నువ్వు ఆశపడితే అది నీ అజ్ఞానము, నీ అవివేకము. అంతే అతను పార్టీకి నేను వెళ్తే నేను ఎవడు రమ్మన్నాడని, నువ్వు నేను మేమేమన్నా ఎక్కడన్నా మీరైనా బాబు మళ్ళీ మా పార్టీలో చేరమని అడగటం ఎప్పుడైనా విన్నారా ఎవరైనా? మేము అతను హెల్ప్ చేయ అతను దౌష్టికం జరుగుతా అంటే పాలకపక్షం చేసిన దౌష్టికానికి అతనికి అండగా నిలబడ్డాం. అంతేకాని అది ఎవరైనా ఆ రోజు తీర్మానం కాదు, ఇంకోళ్ళని నిలబడేవాళ్ళం. పాలకపక్షం యొక్క దౌష్టికానికి మేము ఎదురు నిలబడింది అది. అక్కడ నువ్వే కాదు ఇంకోళ్ళని చేసావు, ఆ సహాయం చేసాం, అండగా నిలబడ్డాం, నిన్ను కాపాడాం, అంతే. అక్కడ మేము మా పార్టీలో రమ్మన్న నువ్వు దాన్ని ఆసరా చేసుకుని మా పార్టీలోకి వచ్చావు. ఓహో ఈ పార్టీలోకి వెళ్తే మనం ఒంటరిగా కన్నా ఈ పార్టీలో వెళ్ళాడు, మన ఈ పార్టీ మొత్తం మన వెనకాల నడుస్తుంది అని ఇది ఊహించుకున్నాడు. అది జరగలేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ బీజేపీని తక్కువ చేసి మాట్లాడు, చాలా పొరపాటు. తీర్మానం అనని తెలుసుకోవాలి. నీ స్థాయికి ఒక నేషనల్ పార్టీ బీజేపీ తక్కువ చేసి మాట్లాడి ఏదో నువ్వెంత రాజకీయాల్లో నీ వయసు ఎంత, నువ్వు ఎప్పుడు వచ్చావు, ఒక 5 ఏళ్ల క్రితం నువ్వేంటి, ఈ 5 ఏళ్ళకి ఏదో విమర్శలు చేస్తున్నావు, కొంచెం ధైర్యంగా మాట్లాడుతున్నావు, నీకు ప్రజలు అడగా నువ్వేంటి, ఒక ఇంత సిద్ధాంతపరంగా నిలబడి వేళ్ళు అనుకుని ఉన్న పార్టీని కింతపరిచి తక్కువ చేసి మాట్లాడతావా? అక్కడ నీ ఇది అర్థమైపోయింది, నీ రాజకీయ పరిపక్వ బలం కూడా అనుకోవచ్చు కదా, నీ రాజకీయ అపరిపక్వత అంటాను, రాజకీయ పరిపక్వత అంటే అర్థమైపోయింది. యువర్ ఎ లూజ్ టంగ్. నీకు ఒక రాజకీయ పరిజ్ఞానం కానీ, ఒక రాజకీయ విధానం కానీ, ఒక రాజకీయ ఇది కానీ లేదు. లేక నువ్వేదో వాటిలో నువ్వు మాట్లాడినట్టే, నువ్వు టీవీల్లో నీ దాంట్లో మాట్లాడినట్టే మాట్లాడేస్తే రాజకీయం కాదు. ఇక్కడ రాజకీయం అంటే ఒక రాజకీయ పార్టీ అంటే అనేక విధానాలు ఉంటాయి, అనేక ప్రణాళికలు ఉంటాయి, అనేక పద్ధతులు ఉంటాయి. అలాగే ప్రజల్లోకి వెళ్ళాలి తప్పితే, ప్రజల్ని గెలవాలి తప్పితే నువ్వేదో అరిచి కాకర బీకర అంటే వచ్చేస్తారు అనుకుంటే కాదు. అది తెలుసుకోవాలి. బీజేపీని తక్కువ చేసి మాట్లాడే స్థాయి తనకు లేదు. ఫస్ట్ ఓకే, తను పార్టీలోకి రమ్మని మేము రమ్మంటారా, వచ్చావు, గౌరవించాం, వెళ్ళిపోయావు, ఓకే థ్యాంక్స్ అన్నావు, అంతేగా నేను మిమ్మల్ని నిన్ను ఒక తక్కువ మాట బీజేపీ వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారు మాట్లాడాలి, అది బీజేపీ సంస్కారం. వచ్చావు, వెళ్ళిపోయావు, అంతే. నువ్వు తప్పు మాట్లాడినాకే మా లాంటి వాళ్ళు మాట్లాడు. నువ్వు బీజేపీని తక్కువ చేసి మాట్లాడటం వల్లే నీ అవివేకము, నీ అజ్ఞానము, నీ అమాయకత్వం అనాలా, నీ అజ్ఞానం అనాలా, నీకు నీ విషయ పరిజ్ఞానం లేని ఒక ఇది అనాలా, ఏమనాలి మిమ్మల్ని నీలాంటివాడిని? నువ్వు అరే ఏదో నువ్వు చేసేస్తే అయిపోతావా బీజేపీ కన్నా? బీజేపీ టీన్మార్ మల్లన్న అరెస్ట్ కాకముందు కొన్ని సభలలో కొన్ని అంశాల పైన మాట్లాడడం జరిగింది. రానున్న అధికారం ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వాన్ని చూసుకున్నట్లయితే ఢిల్లీకి సంబంధించిన బడ్జెట్ సెషన్లో
రాష్ట్ర బడ్జెట్లో 40% విద్యకి వైద్యంకి ఉపయోగిస్తుంది. అలాంటి అలాంటి చట్టాలే మన దగ్గర కూడా రావాలి, అలా మన దగ్గర కూడా చేయాలి అని అంటున్నారు. సో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయకపోయినా కానీ ఇప్పుడు రేపు వచ్చే బీజేపీ ప్రభుత్వం అదే మాట్లాడింది, ఏమి కొత్తవి కావు, పెద్ద ఇన్వెంటెడ్ పెద్ద అబు గొప్పగా ఆలోచించి మేధస్సు మదించి పన్నిన ఓ పెద్ద ఆలోచన లేదు. అది సంవత్సరాలుగా దశాబ్దాలుగా అందరూ చెప్తున్న పాయింట్ అయ్యి, అందరు విద్యా విద్య విద్యకి వైద్యానికి అధికమైన కోట ఇవ్వాలి. ఇవాళ తెలంగాణ ఇంతకుముందు 8% కేటాయించేది, ఇవాళ 6%కి దిగిపోయింది, 3%కి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఇవన్నీ నువ్వు ఒకటి పెద్ద తనొక్కడే పెద్ద అనుకుంటే పొరపాటు, ఇది అందరూ చెప్పే విషయమే. నువ్వేదో చెప్పేసేసి నువ్వే పెద్దగా కనుక్కుని స్టడీ చేసి మేధస్సు మదించి ఒక పెద్ద పెద్ద ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎవ్రీబడి చెప్తున్నదే. అది అది దేశవ్యాప్తంగా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ని చంపేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ పెట్టి తీసుకొచ్చిన కల్చరు, ఈ కార్పొరేట్ స్కూల్స్ కల్చరు. దాంతో ఈ చిన్న ఈ గవర్నమెంట్ స్కూల్ని చంపేస్తే కానీ అవి బతకవు అనేది ఒక దౌర్భాగ్యమైన ఆలోచన మన తెలుగు రాష్ట్రాల్లో సాగుతుంది. దుర్మార్గమైన ఆలోచన. 12,000 తెలంగాణలో టీచర్స్ జీతాలకి 12,000,000 కోట్లు ఇది జీతాల కోసం, జీతాల కోసం ఖర్చు పెడుతున్నారు. కార్పొరేట్ స్కూల్స్ ఎందుకంటే 6,00,000 కోట్లు ఖర్చు పెడతారు. వాళ్ళు 1 స్టూడెంట్స్ తయారు చేస్తున్నారు, నువ్వు ఇక్కడ 12,000,000 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు తయారు చేయలేకపోతున్నావు? ఎందుకు తయారు చేయలేకపోతుంటే ఇక్కడ క్రమం ఒక విధానం లేదు. వాడు టీచర్ అనేవాడు 1,50,000 జీతం తీసుకుంటూ వాడు స్కూల్కి రాడు, వాడు అక్కడ వేరే వ్యాపారాలు చేసుకుంటా ఉంటాడు, ఇక్కడ స్కూల్కి అటెండెన్స్ వేసేసి వెళ్ళిపోతాడు. అవి దాన్ని కంట్రోల్ చేసే విధానం నీ దగ్గర లేదు, ప్రభుత్వ విధానం లేదు. డబ్బులు మాత్రం ఎవరు, నీ డబ్బు నా డబ్బు, 12,000 కోట్లు అంటే ఊనే కాదు కదా, 12,000 కోట్లు జీతాలకే ఇస్తున్నావు కానీ స్కూల్స్ అన్నీ పడిపోయిన గోడలు ఉంటాయి. ఈ ఒకే క్లాసులో 3 సెక్షన్స్ నడుపుతూ ఉంటారు, ఏమి దౌర్భాగ్యం. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవాళ కొత్తగా తీర్మానది గారు అది ఈ వ్యవస్థ ఈ విధానాలని 70 ఏళ్ళుగా సాగిన దౌర్భాగ్య విధానాలని మార్పు చేయటం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకొస్తున్నాం ఒక్కొక్కటి చేసుకున్నాం. నిన్న మదర్సాలు బీపీల మదర్సాలను పట్టుకుంటే 278 మదర్సాల్లో పిల్లలే లేరు, కానీ పిల్లలు ఉన్నట్టు ఒక్కొక్క మదర్సాలో ఇంతమంది ఉన్న పిల్లలు ఉన్నట్టు రిజిస్టర్ ఉంటుంది. దాని ప్రకారం ప్రభుత్వం ఇచ్చే డబ్బులు దుబ్బేస్తున్నారు. ప్రభుత్వం మదర్సాలకి ఫండ్ ఇస్తుంది, ఆ ఫండ్ వీళ్ళు పిల్లలే ఉండరు, పిల్లలే లేకుండా లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ మా మదర్సాల 300 మంది పిల్లలు ఉన్నారు, మా మదర్సాల 600 ఈ పిల్లలు లిస్ట్ పంపించేయటం, డబ్బులు తీసుకోవడం, తినేయటం, చెక్కింగ్ లేదు, ఆ పిల్లలు ఉన్నారా లేదు. ఇప్పుడు యూపీ గవర్నమెంట్ మా గవర్నమెంట్ వచ్చినాక యోగి వచ్చినాక చెకింగ్ స్క్వాడ్ను పంపించాడు వితౌట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ వాళ్ళు పిల్లలు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏదో చేస్తారు గోల్మాలని. చెకింగ్ పంపిస్తే 278 మదర్సాలు యూపీలో పిల్లలు లేకుండా ఒట్టి రిజిస్టర్లు మాత్రమే నడుపుతున్నారు. ఇవన్నీ మీ ఇప్పుడు మా ప్రభుత్వాలు వచ్చినాక చేస్తున్నాం. అడ్డగోలుగా తినేస్తున్నారా మిషనరీస్ అని, మదర్సాలని, గవర్నమెంట్ స్కూల్స్ అని ఒక బాధ్యత లేకుండా డబ్బులు మాత్రం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, వీళ్ళకి ఇస్తుంది, వీళ్ళు ఏమో తినేస్తారు, అక్కడ ఏమీ జరగవు. ఇది దాని మీద నియంత్రణ లేదు. ఆ నియంత్రణకే ప్రభుత్వాలు ఎందుకున్నా ఆ నియంత్రణ, కానీ ఇక్కడ ప్రభుత్వాలు నియంత్రణ చేయట్లా, ఎందుకంటే వాళ్ళకు కోరు వాళ్ళకు వేరు, ఈ ఎంత మూత పడితే అవి ఎంత గట్టి పడతాయి. అందుట్లో వీళ్ళ వాటాలు ఉంటాయి, వీళ్ళ మనుషులు ఉంటాయి, స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ వీళ్ళ మనుషులు కనుక అవి బతికి బట్టకట్టాలి, అవి బాగా ప్రాఫిట్కి వెళ్ళాలి. ఇక్కడ ఎవడు కూడా అక్కడికి వెళ్ళాలి, ఆస్తులు అమ్ముకునైనా హాస్పిటల్ అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, పిల్లలు చదివించుకోవాలంటే ఆస్తులమైనా కార్పొరేట్, ఎందుకంటే ఇక్కడ లేవు వసతులు లేవు. ఇప్పుడు నేను కార్పొరేట్ స్కూల్ నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, మరి ఇంత చక్కటి తెలుగు మాట్లాడగలను, ఐ కెన్ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్, తమిళ్ మాట్లాడగలను, కన్నడ మాట్లాడగలను, హిందీ, మరి నాకు ఎక్కడి నుంచి వచ్చింది విద్య అనేది? అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో అంత పద్ధతి ఉండేది. అందువల్ల ఒక క్లాస్ హిందీ క్లాస్ అని, ఒక క్లాసు నాన్ టైల్ హిస్టరీ క్లాస్ అని, ఒక క్లాస్ ఒక అవరు ఆడుకునే అవర్ అని, ఒక అవరు క్రాఫ్ట్ అని ఇలా ఉండేది. సో మేము అలా ఆ వ్యవస్థను నాశనం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించేశారు. భ్రష్టు పట్టించేసి మార్కులు ర్యాంకులను ప్రజలు తోసి 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 పిల్లల్ని ఇక్కడ ఇది పెంచడం కన్నా మార్కులు
వీటిని పెంచడం కోసం కోట్లు లక్షలు లక్షలు తినేసి వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు కూడా దానికి ఈ దరిద్ర వ్యవస్థ ఈ వ్యవస్థ ఇవాళ తీన్మారుతున్నాను కొత్తగా ఇది తీన్మార్మల్లన్న చెప్పిన దానికన్నా చాలా లోతుగా అనేక విషయాలు ఉన్నాయి. ఆయన చెప్పిందే గొప్ప అనుకుంటున్నాడు ఆయన పొరపాటు. ఆయన చెప్పింది కానీ లోతైన విషయాలు మా ఉన్నాయి. మా లాంటి వాళ్ళు చాలామంది దాని గురించి చాలా సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం, పోరాడుతున్నాం, చేస్తాను. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.